కోనసీమ జిల్లా పి గన్నవరం ఐనవిల్లి లంక కాజ్వే వద్ద లంక గ్రామస్తులు అత్యవసర పరిస్థితుల్లో బోట్ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. కాజ్వే దాటించకుండా సమయం మించిపోయిందని బోట్లు నిలిపివేయడంతో లంక గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో ఉండే బోటు కూడా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, పనులు ముగించుకుని గ్రామానికి వెళ్లేవారు అయితే గ్రామస్తులు ఇటీవలే కాజ్వేను దాటేందుకు బోట్ల కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజ్వే వద్ద బోట్లు నిలిపివేయడంతో ప్రమాదపు టంచుల్లో పేకల్లోతు నీటిలో నడుచుకుంటూ గ్రామస్తులు అవతలకు వెళుతున్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చికిత్స పొంది వచ్చిన ఐనవిల్లి లంక గ్రామానికి చెందిన పేషెంట్ అత్యవసర బోటు లేకపోవడంతో అక్కడే కుటుంబ సభ్యులతో పడుగాపులు కాస్తూ ఉండిపోయారు. ఇప్పుడు లేదండి, 10 సంవత్సరం డిఎన్ఏ నైట్ కంపల్సరీ నా ఉంటుంది అక్కడ ఎమర్జెన్సీ. ఎవరైతే సమాధానం కరెక్ట్ కాదు కదండి. అది 1 మంత్ వచ్చేది డేట్ అది అక్కడికి ఎంప్లాయీస్ ఎందుకు వస్తారు అర్థం అవ్వట్లేదు. సెల్ఫీ మాది 5000 మండలం 5000 గ్రామం. అయితే మా పరిస్థితి ఏంటంటే నాకు 50 ఇయర్స్ అబౌవ్, మేము పుట్టిన కాడి నుంచి ఏంటంటే మాకు ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఏంటంటే కాజ్వే కోసం దెబ్బలాడుతున్నాం ప్రతి గవర్నమెంట్లో. అయితే ఇక్కడ ఏంటంటే ఫ్లడ్ వచ్చేటప్పుడు మాకు 7-8 గంటలలోపు ఇక్కడ పనిచేసుకున్న వ్యక్తులు అవతలకి వెళ్తాం మా గ్రామంలోకి. మరలా యువతరు రావడం అనేది ఎవరు వస్తారు? ఏదైనా క్రిటికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెడికల్గా ఏదన్నా ప్రెగ్నెన్సీ కానీ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు అవతల నుంచి యువతలకు వస్తారు. ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము ప్రభుత్వంలో మేము ఆల్రెడీ ఉన్నాం. అయితే ఒకటి మాత్రం చెప్తాం, మాకు నైట్ మాత్రం ఎప్పుడు కూడా యువతలు 2 అవతల 2 బోట్లు ఉండాలి 24 అవర్స్ ఫ్లడ్ వచ్చేటప్పుడు. ఇక్కడ మేము ఇప్పుడు అవతలకి వెళ్ళడానికి మా గ్రామంలోకి వెళ్ళడానికి ఒక బోట్ లేదు. ఇక్కడ అడుగుతుంటే ఏమంటున్నారు, ఏ బోటు లేదండి మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మేము ఎప్పుడు గత ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి పడుతున్నాయి, ఇది 100 సార్లు చెప్తున్నాం. మేము ఎప్పుడు పొద్దున మాటలు ఎలాగొన్నా కానీ సాయంకాలం మాటలు పని చేసుకుంటారు. ఎక్కడ వివిధ గ్రామాల నుంచి పని చేసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు అవతలకి వెళ్ళాలి. అవతలకి వెళ్ళాలంటే ఏంటి, బోట్లు లేవు. అయిన తర్వాత ప్రాణాలు తెగించి ఇప్పుడు దిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏదైనా చేస్తే మనకి ఏమవుతుంది, గవర్నమెంట్ బ్యాడ్ పేరు వస్తుంది కదా. కాబట్టి మనకేంటంటే ఖచ్చితంగా అలాగని ఎవరైనా సరే అదేసారి 10 సార్లు తిరగడం లేకపోతే అవతలకి వెళ్ళి రావడం అనట్టు అయితే ఎక్కించుకోవాల్సిన పని లేదు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఎలాగెళ్తాడంటప్పుడు పొలాలన్నీ అవసరం ఉన్నాయి. స్కూల్ పిల్లలు ఆగిపోరండి పక్కన. నేను కట్టనంటే కట్టనండి, ఎవరు 3 నెలల నుంచి వచ్చారని చెప్పారండి. తీసుకెళ్తే మళ్ళీ బుజ్జం మీద వేసుకుని తీసుకెళ్ళలేమండి. మళ్ళీ ఒక ఆవిడకి టాబ్లెట్లు లేవంటే మధ్య వచ్చి మళ్ళీ అక్కడ పక్కన నామలేదండి. ఆ పక్కన నామలేకపోతే మళ్ళీ ఇలాగే వచ్చామండి. ప్రతి సంవత్సరం అండి నామలు ఉంటాయి. నైట్ 10 గంటలకు కూడా నామలు ఉంటాయండి. కంపల్సరీ కూడా నైట్ నామలు పెడతారు ఇక్కడ. ఎందుకంటే ఎమర్జెన్సీ కావాలి కదా, ఎమర్జెన్సీ. మరి ఈ సంవత్సరం ఏం తెలియదు అర్థం అవ్వట్లేదు మీరు ప్రతి ఎమ్మెల్యే ఏం చేస్తే అర్థం అవ్వట్లేదు మీరు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉంటుంది నైట్ ఎమర్జెన్సీ పడవ ఉంటుంది. ఎవరు ఏం పోంకరిసిన ఏం తెలియకుంటున్నా రావాలి కదా పక్కే. నైట్ 10 గంటలకు వస్తుంటారు అండి ఎమర్జెన్సీ కావాలి. ఈ సంవత్సరం ఏంటి అర్థం అవుతుంది మరి. ఈ పరిపాలన మాకు అర్థం అవట్లేదు అండి. దారుణం ఎంతమంది అవతకి వెళ్ళి వాళ్ళు ఎలాగెళ్తారు అంటారు ఎలా చేస్తారండి. ఎంత వచ్చిన ఒకసారి చూడండి ఆలోచించి మీరు.